జయంతి. ఈరోజు మురళి డేటు 1 డిసెంబర్ 2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకు రాజయోగం నేర్పించేందుకు యోగేశ్వరుడైన తండ్రి వచ్చారు. ఈ యోగము ద్వారానే మీరు వికర్మజీతులుగా తయారై భవిష్యత్తులో విశ్వమహారాజులుగా విశ్వమహారాణులుగా అవుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ ప్రతిజ్ఞను జ్ఞాపకం పెట్టుకోవాలి అని బాబా అడుగుతున్నారు. సమాధానము, నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒక్క తండ్రితోనే సత్యమైన ఆత్మీక ప్రేమను ఉంచుకోవాలి. ఈ ప్రతిజ్ఞను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఎలాంటి వికర్మలు కూడా మన ద్వారా జరగవు. మాయ దేహాభిమానంలోనికి తీసుకొని వచ్చి ఉల్టా కర్మలను, అంటే తప్పుడు కర్మలను చేయిస్తూ ఉంటుంది. బాబా ఉస్తాదు అయ్యారు, వారిని స్మృతి చేసి మాయతో పూర్తిగా యుద్ధం చేసినట్లయితే ఓడిపోరు. రెండవ ప్రశ్న, తండ్రికి తన పిల్లల పట్ల ఏ ఆశ ఉంది? సమాధానము, తన పిల్లలను బాగా చదివించాలని లౌకిక తండ్రి ఎలా అయితే కోరుకుంటారో అలా అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, నేను నా పిల్లలను స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తాను. పిల్లలు కేవలం నా శ్రీమతాన్ని అనుసరిస్తే చాలు, శ్రేష్టముగా తయారైపోతారు. పాట, అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. నూతన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాము అని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు. ఎవరి వద్దకు వచ్చారు? యోగేశ్వరుని వద్దకు. యోగాన్ని నేర్పించే ఈశ్వరుని వద్దకు వచ్చారు. దీనినే రాజయోగము అని అంటారు. ఈశ్వరుడు యోగం నేర్పిస్తారు. ఎలాంటి యోగం నేర్పిస్తారు? హఠయోగాలు అయితే చాలా ఉన్నాయి అని బాబా అంటున్నారు. ఇది శారీరకమైన యోగం కాదు, సన్యాసులది తత్వయోగము, బ్రహ్మయోగము. వారికి యోగాన్ని ఈశ్వరుడేమీ నేర్పించరు. కల్పం క్రితం వలె పరంపిత పరమాత్మ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ యోగాన్ని కల్పం క్రిందట కూడా నేర్పించాను, మళ్ళీ నేను ఇప్పుడు కూడా నేర్పిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. సన్యాసులైతే ఈ విధంగా ఎప్పటికీ అనలేరు కదా, పిల్లలైన మీరు ఈ విధంగా చెప్పగలరు? ఆ హఠయోగులు రాజయోగాన్ని నేర్పించలేరు. మనకి నేర్పిస్తున్నవారు శివబాబా, వారిని యోగేశ్వరుడు అని అంటారు. మనుష్యులైతే పొరపాటున కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు. అతను సతయుగానికి యువరాజు. అక్కడ అసలు యోగం గురించిన విషయమే ఉండదు కదా. ఇదెంత మంచి పాయింటు, ఇతరులకు అర్థం చేయించే పద్ధతిని కూడా మీరు నేర్చుకోండి అంటున్నారు బాబా. యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. మీ ఆధారమంతా ఈ యోగం పైనే ఉంది. ఎంతెంత యోగంలో ఉంటారో అంత వికర్మజీతులుగా అవుతారు. భారతదేశ ప్రాచీన యోగము చాలా మహిమ చేయబడింది. ఈ రాజయోగము పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. అందువలన వారి పేరు యోగేశ్వరుడు. ఈశ్వరుడే రాజయోగాన్ని నేర్పిస్తారు. దేని కొరకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు? భారతదేశ రాజ్యాన్ని ఇస్తారా? కాదు, కేవలం భారతదేశ విషయం మాత్రమే కాదు, పిల్లలైన మిమ్మల్ని మొత్తం విశ్వానికంతటికీ యజమానులుగా తయారు చేసేందుకే ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇందులో లక్ష్యము ఉద్దేశ్యము స్పష్టముగా ఉంది. చిన్న ఖండం పైన రాజ్యం చేస్తారు, కానీ విశ్వం పైన చెయ్యరు. కానీ విశ్వానికి అధిపతులనే పిలువబడతారు. కొత్త ప్రపంచం కొరకు మనము అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చాము అని పిల్లలకు తెలుసు.
మొత్తం విశ్వమంతా కొత్తదిగా తయారవుతుంది, భారతదేశమే రాజధానిగా ఉంటుంది. మీ కొత్త విశ్వంలో కూడా క్యాపిటల్గా ఢిల్లీయే ఉంటుంది అంటున్నారు బాబా. దాని పేరు ఫరిస్తాన్ అనే మహిమ చేయబడింది. మీరు జ్ఞాన అప్సరసలు, జ్ఞాన సాగరంలో మునకలు వేసి మనుష్యులుగా ఉండే మీరు పరివర్తన అయ్యి స్వర్గంలోని అప్సరసులుగా అయిపోతారు. ఎందుకంటే ఇది జ్ఞాన మానస సరోవరం కదా అంటున్నారు బాబా. మానస సరోవరంలో స్నానం చేయడం వలన మనుషులు అప్సరసలుగా అవుతారు అని అంటారు. ఇక్కడకు మీరు స్వర్గంలోని దేవతలుగా తయారయ్యేందుకు వచ్చారు. మీరు చక్రవర్తి పదవిని తీసుకుంటారు. అక్కడ మీ వద్ద లెక్కలేనిని ఆభరణాలు మొదలైనవి ఉంటాయి. మేము రాజయోగాన్ని నేర్చుకుని దాని ద్వారా భవిష్యత్తులో మహారాజా మహారాణులుగా అవుతామని మీకు తెలుసు. అయితే మంచి రీతిగా శ్రీమతమనుసారంగా నడిచినప్పుడే అది సాధ్యపడుతుంది. ప్రజల్లోనికి వెళ్ళేవారిని కూడా పరి అని, అంటే దేవతలు అని అంటారు. శ్రీమతం అనుసారంగా దైవీ గుణాలనైతే తప్పకుండా ధారణ చెయ్యాలి. లౌకిక తండ్రికి పిల్లల పట్ల మోహం ఉంటుంది కనుక నా పిల్లలను బాగా ఉన్నతంగా చదివిస్తాను అని తండ్రి అంటాడు. ఈ తండ్రి కూడా వీరిని ఒక్కసారిగా స్వర్గంలోని దేవతలుగా చేస్తాను అని అంటారు. ఎంతెంత శ్రీమతం అనుసారంగా నడుచుకుంటారు అంత శ్రేష్టముగా తయారవుతారు. ఏ విధమైన కష్టము లేదు. ధనవంతులకైతే ఈ జ్ఞానాన్ని వినేందుకు తీరిక లేదు అని చెప్తారు. కేవలం పేదవారికి మాత్రమే సమయం లభిస్తుంది, మీకు ఉన్నంత తీరిక ఇంకెవ్వరికీ లభించదు. ధనవంతులకు జంజాటాలు, అంటే చిక్కులు చాలా ఉంటాయి కనుక వారికి యోగము కుదరజాలదు అని బాబా అంటున్నారు. నీవు ఎవరి రథానికి సేవ చేస్తున్నావో నీకు తెలుసా అని ఈరోజు బాబా ఆ బాలికను, అంటే లచ్చుదాదిని బాబా ఈ విధంగా అడిగారు. సాధారణంగా గుర్రాన్ని సంభాళించేవారు నేను పలానా సాహేబ్ గారి గుర్రాన్ని సంభాళిస్తున్నాను అని భావిస్తూ ఉంటారు. మీకు కూడా ఇది ఎవరి రథమో తెలుసు. ఒకవేళ మీరు శివబాబాని స్మృతి చేస్తూ ఈ రథానికి సేవ చేసినట్లయితే అనేక మంది కంటే మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందుకుంటారు. ఎందుకంటే ఇది బ్రహ్మబాబ శరీరం, ఒక రథము కదా. స్మృతి అయితే శివబాబాను చెయ్యాలి. ఈ మాత్రము జ్ఞాపకం ఉన్న దుఃఖము దూరమవుతుంది, నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. బాబా ఎక్కడి కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు? భవిష్య నూతన ప్రపంచం కొరకు. ఈ సంగమయుగంలోనే బాబా నేర్పిస్తారు. కృష్ణుడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతాడు? అతను సతయుగి రాజధానిలో ఉండేవాడు. అయితే ఆ రాజ్యాన్ని స్థాపన చేసినది ఎవరు? తండ్రి కదా. ప్రాచీన దేవీ దేవతలను అలా తయారు చేసింది ఎవరు? వారికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? ఇలా మీరు ప్రశ్నించినట్లయితే వారు కృష్ణుని పేరును సూచిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీకు నేను నేర్పిస్తున్నాను. మీరు భవిష్య కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందేందుకు అదృష్టాన్ని మేలుకొల్పుకొని వచ్చారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అంతే, ఇక ఏ ఉపాయమూ లేదు అని బాబా చెప్తున్నారు. భక్తులు ఒకవైపు పతిత పావన రండి అని స్మృతి చేస్తారు, మరొకవైపు నదులను పతిత పావని అని చెప్తూ ఉంటారు. ఇది ఎంత పెద్ద తప్పు అని బాబా అంటున్నారు. చిన్న విషయమే కానీ మనుషులు కళ్ళు తెరుచుకోవాలి. తండ్రి వచ్చి నేనే పతిత పావనుడను అని అర్థం చేయిస్తారు. నేనే మీకు జ్ఞానస్నానం చేయించి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. ఇది పతిత ప్రపంచము. సన్యాసులు అనేక రకాల యోగాలను నేర్పిస్తారు కానీ రాజయోగం నేర్పించేవాడిని నేను ఒక్కడిని మాత్రమే అని బాబా అంటున్నారు.
పరంపిత పరమాత్మని పతిత పావనుడు అని అంటారు. వారిని ఎంతగా స్మృతి చెయ్యాలి? మరోవైపు మంచి మేనర్స్ కూడా ఉండాలి. మనము 16 కళ్ళ సంపూర్ణముగా అవుతాము. ఆహార పానీయాలు చాలా శుద్ధంగా ఉండాలి. కొందరు వెంటనే ధారణ చేస్తారు, సెకండులో జీవన్ముక్తి అని మహిమ చేయబడింది. ఒక్క జనకుడికే జీవన్ముక్తి లభించింది అని కాదు, ఉదాహరణ ఒక్కరిదే ఇవ్వబడుతుంది. అలాగే ద్రౌపది కూడా ఒక్కరే ఉండరు, అందరి మర్యాదలను కాపాడుతారు. స్త్రీ పురుషులు ఇద్దరినీ పతితం నుండి పావనముగా అవ్వడము ఇది బాబానే చేస్తారు. పతితముగా అవ్వడం నుండి రక్షిస్తారు. భగవద్గీతలో కృష్ణుని పేరు వ్రాసిస్తారు. ఈ సమయంలో పిల్లలైన మీరు చేసే పనులన్నీ కూడా భక్తి మార్గంలో యాద్గారుగా అంటే స్మృతి చిహ్నాలుగా తయారవుతాయి. శివబాబాకు ఎంత పెద్ద మందిరం ఉంది, సర్వీసు చేసే వారి పేరు ప్రఖ్యాతమవుతుంది. దిల్వాడా మందిరంలో మీకు సరిగ్గా సరిపోయే విధంగా స్మృతి చిహ్నం ఉంది. క్రింద తపస్సు చేస్తున్నారు, పైకప్పు రాజ్యంలోని చిత్రాలు ఉన్నాయి. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు మీరిప్పుడు తండ్రితో యోగం జోడిస్తూ ఉన్నారు. స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. ఎవరైనా మరణించినప్పుడు అంటారు పలానా వారు స్వర్గస్థులయ్యారు అని. కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. భారతదేశం స్వర్గంగా ఉండేది అని మాత్రం చెప్తారు. మరొకవైపు స్వర్గం పైన ఉంటుంది అని అనేస్తారు. సెకండులో జీవన్ముక్తి అనే గాయనం చేయబడింది. మళ్ళీ వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. భగవంతునిలో ఎంత జ్ఞానం ఉంది అంటే అడవినంతా పెన్నుగా చేసి సాగరాన్నంతటినీ సిరాగా చేసిన అంటే ఇంకుగా చేసి వ్రాసిన తరగనంత జ్ఞానం ఉంది అని చెప్తారు. అంటే చివరి వరకు నడుస్తూనే ఉంటుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అనగా శ్రమ చేయడం జరుగుతుందనే కదా, సెకండులో అని అనడం కూడా కరెక్టే. అయితే తండ్రిని గుర్తించినప్పుడు ఆ తండ్రి వారసత్వమే జీవన్ముక్తి. ఇక జత జతలో చక్రం ఏ విధంగా తిరుగుతుందో, ధర్మము ఎలా స్థాపన చేయబడుతుందో మొదలైన విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి అని బాబా అంటున్నారు. జతలో తండ్రిని ఆస్తిని స్మృతి చేయండి, మీరు స్మృతి చేస్తారు. మేము విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నామని నిశ్చయం కూడా చేసుకుంటారు. కానీ మళ్ళీ ఎందుకు మర్చిపోతారు? అందుకే ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి అంటున్నారు. కర్మాతీత అవస్థను పొందేందుకు సమయం పడుతుంది. కర్మాతీత అవస్థను పొందినట్లయితే మీరు ఇక్కడ ఉండలేరు. విషయం చాలా సులభమే, అయినా తండ్రి పిల్లలకు సంవత్సరాల తరబడి అర్థం చేయిస్తూనే ఉన్నారు. చాలా సహజమైన విషయము అల్ఫ్ మరియు బే, తండ్రిని మరియు వారసత్వాన్ని, అంతేకాదు చక్రం యొక్క రహస్యాన్ని కూడా బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బుద్ధిలో పూర్తి రహస్యం వచ్చింది అంటే ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. అత్యంత సహజముగా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. బాబా యోగం కుదరడం లేదు, మాయ మా చేత వికర్మలు చేయిస్తుంది అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఒకవేళ వికర్మలు చేశారు అంటే తరువాత చాలా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మాయ దేహాభిమానంలోనికి తీసుకుని వచ్చి వ్యతిరేకమైనటువంటి కర్మలను చేయిస్తూ ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నా వారిగా అయిన తరువాత ఎలాంటి వికర్మలు చెయ్యకండి, నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని మీరు ప్రతిజ్ఞ చేశారు కదా. ఉదాహరణకు కన్యకు నిశ్చితార్థమైన పిదప తన పతి పట్ల చాలా ప్రేమ ఏర్పడుతుంది. మరి మీకు అనంతమైన తండ్రి పట్ల ఎంత ప్రేమ ఏర్పడాలి? మీది చాలా గుప్తమైన ప్రేమ,
అది శారీరక ప్రేమ, ఇది ఆత్మీక ప్రేమ. అది బాగా అలవాటైపోయింది, ఇది కొత్త విషయము. కనుక గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఖుదాయి ఖిద్మత్ గారు అంటే ఈశ్వరీయ సేవాదారులు, ఆత్మిక సేవాదారులు. మీరిప్పుడు యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. ఉస్తాదు అంటే గురువు అయినటువంటి బాబా కూడా నిలబడి ఉన్నారు. ఈ పంచ వికారాలు ప్రవేశించకుండా మాయతో మీరు పూర్తిగా యుద్ధం చేయండి. బాబా పలానా భూతం వచ్చేసింది అని బాబాకు ఉత్తరం రాస్తారు. భూతాలను పారద్రోలుతూ ఉండమని బాబా అంటారు. ఇవి చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఇంకా జోరుగా తుఫాను వస్తుంది. అజ్ఞాన కాలంలో ఏవైతే రాలేదో అవి కూడా ఇప్పుడు రావచ్చు అంటున్నారు బాబా. వానప్రస్థంలో ఉండేవారము ఎప్పుడు అటువంటి ఆలోచనలు కూడా వచ్చేవి కావు అని మీరు అంటారు. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కామ నశ వచ్చేసింది. స్వప్నాలు కూడా అవే వస్తూ ఉంటాయి. ఇదేమిటి అని అడుగుతారు. ఇది అద్భుతమైన జ్ఞానము. కొందరైతే గాబరా పడి వదిలి వెళ్ళిపోతారు. బాబా చెప్తున్నారు మాయా తుఫానులు కూడా రకరకాలుగా వస్తూ ఉంటాయి అని అర్థం చేయిస్తున్నారు. మీరెంతటి పహల్వానుగా అవుతారో మాయ కూడా అంతగా సతాయిస్తూ ఉంటుంది. అందుకే మహావీరులుగా స్థిరముగా ఉండాలి. బాబా స్మృతిలో ఉండాలి. కర్మలోకి రాకూడదు. కర్మలోకి రావడం వలన వికర్మలు తయారవుతాయి. చాలా పురుషార్థం చేయాలి. చెడు అలవాట్లను తొలగించుకోవాలి. అవినాశి సర్జనుకు తెలుసు, ఈ బాబాకు కూడా తెలుసు. మాయా విఘ్నాలు అనేక రకాలుగా వస్తాయి. ఇక్కడ ఎంతో శుద్ధముగా అవ్వాలి. సూర్యవంశీయులుగా అవ్వాలనుకుంటే యోగ్యులుగా కూడా అవ్వాలి. ఇది రాజయోగము, ప్రజాయోగం కాదు. కనుక పురుషార్థం చేసి రాజ్య పదవిని తీసుకోవాలి. మీరు యుక్తితో గుప్త రూపంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మేము దుఃఖము నుండి విముక్తులయ్యేందుకు ఎవరిని స్మృతి చేయాలో చెప్పండి అని వారిని అడగండి. భారతదేశ ప్రాచీన యోగము అని వారంటారు. అదేమిటని మీరు అడగండి. మేము రాజులయ్యే విధంగా మీరు రాజయోగాన్ని నేర్పించగలరా అని అడగండి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వారిని జ్ఞాన మార్గంలోకి తీసుకుని రావాలి. మీరు ఇటువంటి పహల్వానుతనాన్ని చూపించండి. మీ ఒక్క మాటతోనే వారి బుద్ధి డేలా అయిపోవాలి. అందుకే బాబా అంటారు యుక్తివంతులు చాలా అవసరము అని. అందుకే బాబా అడుగుతున్నారు మీరు ఇంతటి సర్వీసు చేయగలిగే వారిగా అయ్యారా అని. చాలా సంభాళించవలసి ఉంటుంది. ఈ సమయంలో ప్రపంచం చాలా చెడుగా, చాలా మురికిగా అయిపోయింది. కీచకుడు ద్రౌపది వెంట పడ్డాడు అని ఒక కథ కూడా ఉంది. అందుకే చాలా అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ముఖ్యమైన విషయము రాజయోగము. తండ్రి రాజయోగం నేర్పిస్తే కొడుకు పేరు వేశారు అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మరో విషయము, కృష్ణుడు భగవంతుడు ఏమాత్రం కాదు, అతను సర్వదేవాత్మలలో కూడా నెంబర్ వన్ దేవాత్మ అని అర్థం చేయించండి. గీతా భగవానుడు శివుడు, వారి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఈ విషయాలు ఇతరులకు అర్థం చేయించాలి అంటే చాలా యుక్తి ఉండాలి అని బాబా అంటున్నారు. మీది ఆత్మిక సమాజ సేవ. ఆ సమాజ సేవకులు శారీరక సేవ చేస్తారు. వారిది శారీరక సొసైటీ, ఇది ఆత్మిక సొసైటీ. ఆత్మకు జ్ఞానమని ఇంజెక్షన్ వేస్తారు. అందుకే జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు అని అంటారు. ఇప్పుడైతే ఆత్మజ్యోతి ఆరిపోయి ఉంది. మనుషులు మరణించినప్పుడు ఆ శవం వద్ద జ్యోతిని వెలిగిస్తారు. ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది అని భావిస్తారు. అందుచేతనే దీపాన్ని వెలిగిస్తారు.
నిజమే ఇది అనంతమైన అంధకారమే. అర్ధకల్పము నుండి ఆత్మరూపీ జ్యోతికి నూనె పడలేదు అంటున్నారు బాబా. అందువల్ల ఆత్మరూపీ జ్యోతి ఆరిపోయింది, అంటే పూర్తిగా ఆరిపోలేదు, అది చాలా డిమ్ అయిపోయింది అంటున్నారు బాబా. ప్రస్తుతం జ్ఞాన నూనె వేయడం వలన మరలా వెళ్ళిపోయినటువంటి ప్రకాశం తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలకు తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను ఒక్కడినే స్మృతి చెయ్యండి అని. కృష్ణుడైతే ఇలా చెప్పలేడు కదా, ఆత్మలైన మనమంతా సోదరులము, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. అచ్చా, మేమెంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని చార్టు ఉంచడం చాలా మంచిది. అభ్యాసం చేస్తూ చేస్తూ ఆ అవస్థ పక్కాగా అయిపోతుంది. ఈ యుక్తి చాలా మంచిది. సర్వీస్ కూడా చేస్తూ ఉండండి, చార్ట్ కూడా పెట్టుకోండి, మళ్ళీ మీరు ఉన్నతిని పొందుతూ ఉంటారు అని బాబా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము, ఫస్ట్ పాయింట్, ఏ భూతము లోనికి ప్రవేశించకూడదు. ఈ విషయాలన్నీ కూడా మీరు సంభాళన చేసుకోవాలి. ఎప్పుడూ మాయా తుఫాన్లలో తికమక పడకూడదు. చెడు అలవాట్లన్నింటినీ తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యొక్క చార్టు పెట్టాలి. జత జతలో ఆత్మిక సేవాదారులుగా అయ్యి ఆత్మలకు జ్ఞానము అనే ఇంజక్షన్ వెయ్యాలి. ఈరోజు వరదానము, ఏ పని చేస్తున్నా సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండే చింత లేని చక్రవర్తులుగా అవ్వండి. సారాంశము, ఎవరైతే సదా బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు చింత లేని చక్రవర్తులుగా అవుతారు. ఎందుకంటే ఈ సింహాసనం యొక్క విశేషత ఏమిటి అంటే వారు అన్ని విషయాలలోనూ చింత లేని వారిగా ఉంటారు. ఉదాహరణకి ఈ రోజుల్లో కూడా ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క నవీనత, ఒక్కొక్క విశేషత లభించి ఉంది. అలా హృదయ సింహాసనానికి గల విశేషత ఏమిటి అంటే ఆ సింహాసనంపై ఉన్నవారికి చింత రానే రాదు. బాబా హృదయ సింహాసనానికి ఈ వరదానం లభించి ఉంది. అందువలన ఏ కార్యము చేస్తున్నా సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉండండి. స్లోగన్, మొదటి నంబరు తీసుకోవాలి అంటే స్నేహము మరియు సహయోగాలతో పాటు శక్తి రూపాన్ని కూడా ధారణ చేయండి. అచ్చా, ఓం శాంతి.